హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విద్య. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేంటంటే, మా ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి చీడి పొలని ఏ విధంగా సేకరించుకుని ఏ విధంగా స్టోర్ చేసుకుంటామో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఈ చీడి చెట్టు అయితే పళ్ళతో నిండిపోయింది. ఆకులు తక్కువ, పళ్ళు ఎక్కువ ఉన్నాయి. చూడండి, గుత్తి గుత్తులుగా అయితే కాసింది. మొదటగా అయితే ఈ పళ్ళను మనం సేకరించుకోవాలి. అడవికి వెళ్ళి తెచ్చుకోవాలి ఈ పళ్ళను. అయితే అలా తెచ్చుకున్న పళ్ళను అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా పచ్చిగుండే పళ్ళు అయితే కాల్చుకుని కూడా తినొచ్చు. ఎండబెట్టుకున్న పళ్ళను అయితే మేము పాకం చేసి నిల్వ చేసి ఉంచుకుంటాం. సంవత్సరం మొత్తం ఉంటుంది ఆ పళ్ళ పాకం. అయితే ఈ విధంగా చీడి పళ్ళను అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవైతే ఒక 1 వీక్కి మొత్తం ఆరిపోతాయి. ఇలా ఆరబెట్టుకున్న పళ్ళతో అయితే చీడి పళ్ళు పాకం పెట్టుకోవాలి. ఈ చీడి పళ్ళు ఏరేటప్పుడు అయితే జాగ్రత్తగా ఏరాలి. ఆ చీడి పిక్కలో ఉండే చీడ అంటుకుంటే కురుపులు అయిపోతాయి. సో అందుకని జాగ్రత్తగా ఏరాలి. అలాగే పళ్ళను పిక్కల నుంచి వేరు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి. ఈ చీడిని అయితే చాలా విధాలుగా అయితే మా ఏరియాలో ఉపయోగిస్తారు. కాలు పగులకి అట్లాంటివానికి ఉపయోగిస్తారు. కొన్ని ఆయుర్వేదిక్ న్యాచురల్ మందుల్లో కూడా ఈ చీడిని అయితే ఉపయోగిస్తారు. ఇలా అయితే మనం పళ్ళని వేరు చేసుకోవాలి పిక్కల నుంచి. చూడండి, 1 వీక్ తర్వాత అయితే చీడి పళ్ళు బాగా ఎండిపోయినాయి. ఇలా ఎండిన పళ్ళ నుంచి అయితే కొన్ని బూజు పట్టిసిన పళ్ళు ఉంటాయి, అవి అయితే వేరు చేసుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న పళ్ళు మనం స్టోర్ చేసుకుంటే త్వరగా పాడైపోతాయి. అందుకని మేమైతే బెల్లం పాకం చేసి నిల్వ చేసుకుని సంవత్సరం మొత్తం అవి అయితే ఉంచుకొని తింటాము. ఈ చీడి పళ్ళు కదా, అలాగే డ్రై ఫ్రూట్స్ కదా, హెల్త్కి అయితే చాలా మంచిది. అలాగే బెల్లంలో పాకం చేసి ఉంచుకుంటాం కాబట్టి హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందుకని మా పూర్వీకులు అయితే ఈ విధంగా అయితే ఎక్కువ పాకం చేసుకుని అయితే స్టోర్ చేసుకునేవారు. మొదటగా అయితే మనం బెల్లాన్ని మరగబెట్టేసి అందులో ఉండే చెత్తని తీసి వడపోసుకుని బెల్లాన్ని అయితే నేను పెట్టుకున్నాను. పాకం చూడండి ఏ విధంగా మరుగుతుందో, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంటే బెల్లం ఉంటే సరిపోతుంది. అలాగే కారం, సాల్ట్ అవి అయితే జనరల్గా మన ఇంట్లో ఉంటాయి కదా. ఈ విధంగా పాకం వచ్చినాకైతే మనం చీడి పళ్ళని ఆ పాకంలో యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న మటుకు ఆ విధంగానే పాకం తీసుకోవాలి. ఇంకా గట్టి పాకం తీసుకుంటే చాలా గట్టిగా అయిపోద్ది. సో పాకం అయితే రెడీ అయిపోయింది కదా, అందులో కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఇంకా కొంచెం కలుపుకుందాం. అలాగే కారం కూడా, కారం ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూనే వేసాను. ఇప్పుడైతే ఆ చీడి పళ్ళని వేసి అలా కలుపుతూ ఉండాలి. ఇదేంటంటే మార్నింగ్ టైము అంబలి చేసుకుంటారు కదా, దానితో తిన్నా పర్లేదు, బాగుంటుంది. ఇంకా రైస్తో కూడా తింటారు మా ఏరియాలో అయితే, ఆ విధంగానే తింటారు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా తినొచ్చు, ఎలా నచ్చితే అలా తినొచ్చు. కాబట్టి మా ఏరియాలో అయితే ఎక్కువగా అంబలతో ఈ పాకాన్ని అయితే తింటారు. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇట్లాంటి చీడి పళ్ళు పాకం ఎప్పుడైనా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ తినకపోతే ఈ చీడి పళ్ళు ఎవరెవరికైతే దొరుకుతాయో ఇలా పాకం చేసి నిల్వ చేసి ఉంచుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే కొంచెం మసాలా దంచుకుని పెట్టుకున్న మసాలా. ఇది చివరగా యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. పాకం అయితే రెడీ అయిపోయిందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ చీడి పళ్ళు దొరికిన వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేసి తినండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. మా గిరిజనులు అయితే ఎక్కువగా ఇట్లాంటివి ఆరోగ్యవంతమైన ఫుడ్ని అయితే తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు. ఇది ఇప్పుడైతే మేము స్టోర్ చేసుకుంటాను. ఇది పాడవకుండా అలాగ సంవత్సరమైన 2 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. గాజు సీసాలో పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది.
सो इदी मैं वीडियो यमन तक कामेंटी इलांट मरी इंट्रेस्टिंग वीडियो कोसमें मन चैनल सब्सक्राइब चयी। थैंक यू फॉर वाचिंग। मरला कोत्त वीडियो कलुद्दां।